మాగండి నేను ఒకసారి లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్ యా గుడ్ ఈవినింగ్ నమస్కారం నమస్కారం సార్ ఇక్కడ ఇక్కడ రెండు రకాల వాదనలు ఉన్నాయి ఒకటి ఈ విచారణ ఈ కేసు విచారణ జరిగిన తీరు కోలార్ సభలో రాహుల్ గాంధీ సరే దేశం వదిలిపెట్టి పోతున్న వాళ్ళు దోచుకుంటున్న దొంగలందరూ మోదీలే అనే అన్న దాన్ని అనే సెన్స్ లో తీసుకుని వాళ్ళు కేసు చేశారు పరువు నష్టం దావా అది కేసు నడిచింది కానీ కేసు జరిగిన విధానం ఒక పరువు నష్టం కేసుని డైలీ ట్రయల్ బేసిస్ లో జరిపించి మరీ ఈ రెండు సంవత్సరాల శిక్ష వేశారు అట్లా శిక్ష పడిందో లేదో ఇంకో 30 డేస్ కి అప్పీల్కి టైం ఉండగానే వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఆర్డర్ ఇచ్చేశారు అనేది వీళ్ళు చేస్తున్నారు ఆరోపణ ప్రకాష్ రెడ్డి గారు మీరేం ఇన్వాల్వ్ అవ్వ సార్ కొంచెం ఆగండి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఐఎమ్ ఆస్కింగ్ లక్ష్మణ్ గారు ప్లీజ్ కొంచెం ఓపికగా ఉండండి అయితే లక్ష్మణ్ గారు బీజేపీ అనేది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రవర్తన ప్లస్ సుప్రీంకోర్టు తీర్పు ఇవన్నీ బేస్ చేసుకునే ఇది వచ్చింది అనేది ఇక్కడ నా పాయింట్ ఒకటే దీన్ని చట్టం ఇంప్లిమెంట్ చేయాలి సంస్కరణలు స్వాగతించాలి అది ఎన్నికల సంస్కరణలైనా ఇంకోటైనా స్వాగతించాలి అనే కోణంలో దీన్ని చూడాలనా లేకపోతే దీన్ని దేశంలో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా చూడాలా యాక్చువల్గా ఈ తీర్పు ఇచ్చిందన్నది ఒక జ్యుడిషియల్ కోర్ట్ అంటే జ్యుడిషియల్ నిర్ణయం ఏదైనా ఉంటే దాన్ని పై కోర్టుకి వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించవచ్చు అది మనకు ప్రొసీజర్ అవైలబుల్ అవును రెండవ పాయింట్ ఇందులో ఒక కేసు ఏదైనా తీసుకుంటే ముందు ఆ వ్యక్తి కన్విక్ట్ అయ్యాడా లేదా అన్నది కోర్టు చెప్తుంది ఆ తర్వాత క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ అన్నది డిసైడ్ చేస్తుంది జనరల్ గా ప్రొసీజర్ సో ఈ కేసులో రాహుల్ గాంధీ గారు కన్విక్టెడ్ అని చెప్పి ఆ తర్వాత ఒక షార్ట్ ఆర్గ్యుమెంట్ జరిగి ఆయనకు 2 సంవత్సరాల పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏమైందంటే అదే కోర్టు వాళ్ళు సెంటెన్స్ కు స్టే ఇచ్చారు కానీ కన్విక్షన్ కు స్టే ఇవ్వలేదు ఎప్పుడైతే కన్విక్షన్ కు స్టే వస్తుందో అప్పుడు డిస్క్వాలిఫికేషన్ జరగదు సో ఇందులో జరిగింది ఏంటంటే సెంటెన్స్ కు స్టే వచ్చింది కానీ కన్విక్షన్ కు స్టే రాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సెషన్ కోర్టుకు వెళ్ళి కన్విక్షన్ గనక స్టే తెచ్చుకోగలిగితే ఇమీడియట్లీ ఈ డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది టిల్ ది కేస్ ఈస్ డిసైడెడ్ ఇన్ ది సెషన్స్ కోర్ట్ ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్ గా ఇది లీగల్ గా చూడాల్సిన ఒక ఇష్యూ ఓకే రెండవది ఇమీడియట్ గా పార్లమెంటు ఈ ఆర్డర్ ఇష్యూ చేయాలా లేదా అన్నది ఇంకొక ఇష్యూ అవును మీరు యాక్చువల్ గా లిల్లీ థామస్ కేసు ఒకసారి చూస్తే 2013లో అందులో స్పష్టంగా చెప్పడం ఏంటంటే అంతకు ముందు 3 నెలల అవధి ఉండేది అప్పీల్కి వెళ్ళడానికి కానీ లిల్లీ థామస్ కేసులో ఆ సెక్షన్ 8(4) అన్నది కొట్టివేయడం జరిగింది దానితో ది మూమెంట్ కన్విక్షన్ అవ్వగానే ఇమీడియట్ గా పార్లమెంట్ హాజ్ నో అదర్ గో బట్ ఇమీడియట్లీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి అదే సుప్రీంకోర్టు ఆర్డర్లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో యాక్చువల్ గా ప్రొసీజర్ వైజ్ గా తీసుకుని వెళితే ఇందులో ఎక్కడ కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యారు కానీ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ లో ఏదైనా తప్పులు జరిగాయి ఇంతకు ముందు కాంగ్రెస్ ఆయన స్పోక్స్ పర్సన్ మాట్లాడారు తర్వాత డే టు డే ట్రయల్ అన్నది కూడా ఒక ఇష్యూ రేజ్ చేశారు అవును యాక్చువల్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు డే టు డే ట్రయల్ చేయండి అని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో ఉన్న వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఆ డే టు డే ట్రయల్ ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్ చేయడానికి కూడా అది ఆస్కారం లేదు మీ మాటకు అడ్డొస్తున్నాను నేను మీ మాటకు అడ్డొస్తున్నాను లక్ష్మణ్ గారు సారీ ఇది జస్టిస్ ఎన్వి రమణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు మానిటర్ చేసే బెంచ్ చూసింది చాలా కాలం తర్వాత ఆయన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత కూడా వీటిని స్పీడప్ చేయండి అని చెప్పారు కానీ ఈ దేశంలో బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఒక్క ప్రజాప్రతినిధి కేసు కూడా డే టు డే ట్రయల్ బేసిస్లో విచారణ జరగలేదు అసలు మన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే కోర్టుకే వెళ్ళలేదు ఒక్క రాహుల్ గాంధీదే ఎందుకు జరిగింది అంత పని కట్టుకుని ఫోకస్డ్గా అనేది ఇష్యూ ఇక్కడ అదే మిగతా కేసులు జరగలేదని జరిగిన కేసులో మనం తప్పు పట్టలేదు ఒకటే జరిగింది అదే ఒకటే జరిగి ఉండొచ్చు కానీ జరిగిందని రాగండి ప్రకాష్ రెడ్డి గారు రాగండి 1 బై 1 ప్లీజ్ 1 బై 1 తీసుకుంటా లక్ష్మీనారాయణ గారు అయిపోయిన తర్వాత తీసుకుంటా ఎవరు మాట్లాడారు 1 బై 1 తీసుకుంటా 1 బై 1 తీసుకుంటా నో ఐఎమ్ సారీ ప్రకాష్ రెడ్డి గారు సారీ ప్లీజ్ ప్లీజ్ నాకు కోఆపరేట్ చేయండి లక్ష్మీనారాయణ గారు అయిపోయిన తర్వాత తీసుకుంటా నేను ప్రకాష్ రెడ్డి మీ వర్షం తీసుకుంటా నేను మాట్లాడతాను ప్రకాష్ రెడ్డి గారు సో ఇందులో జరిగింది ఏంటంటే మనం డే టు డే ట్రయల్ అన్నది జరగాలి అన్నది సుప్రీంకోర్టు నుంచి గైడ్ లైన్స్ అవును కాబట్టి
ఏంటంటే ఈ కేసులో కన్విక్షన్ అవడం వల్ల ఇందులో డే టు డే ట్రయల్ జరిగింది అన్న చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా కేసులు కన్విక్షన్ గానీ అక్విటల్ స్టేజ్ కి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది డే టు డే ట్రయల్ అన్నది జరిగిందా లేదా అన్న ఒక విషయం. తర్వాత ప్రకాష్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, అందులో కొంత మాడిఫికేషన్ నేను చేస్తాను సార్. యాక్చువల్ గా లిల్లీ థామస్ కేసు 2013లో వచ్చిన తర్వాత అక్కడ ఈ 3 నెలల పీరియడ్ ఉండకూడదు అని కొట్టివేయడం జరిగింది. అప్పుడు ఏం చేసిందంటే కాంగ్రెస్ అప్పుడు రూలింగ్ లో ఉన్న యూపీఏ గవర్నమెంట్ మళ్ళా ఒక ఆర్డినెన్స్ ద్వారా దాన్ని ఈ చట్టంలో మళ్ళా ఈ వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ ఆర్డినెన్స్ చెయ్యకూడదు అని రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ చింపేయడం జరిగింది. అంటే యాక్చువల్ గా హీ సెడ్ ఇమీడియట్ గా అది అమల్లోకి రావాలి, ఏదైతే యూపీఏ గవర్నమెంట్ ప్రయత్నిస్తుందో మళ్ళా చట్టం ద్వారా దీన్ని ఆర్డినెన్స్ ద్వారా ఈ వెసులుబాటును మళ్ళా కల్పించడానికి అది ఉండకూడదు అని ఆయన చింపివేయడం జరిగింది. అంటే ఆయన చేసిన చర్య పాజిటివే, ఆయన చేసిన చర్య పాజిటివ్ గానే చేశారు. దానివల్ల ఏంటి ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ ఎలాంటి మోడిఫికేషన్స్ వద్దు యాజ్ ఇస్ గా ఇంప్లిమెంట్ చేయండి అనేది రాహుల్ గాంధీ ఇంటెన్షన్ ఆ రోజు, రైట్? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అదే మనం పాటిద్దాం, ఈ మనకు అధికారం ఉంది కదా అని ఈ ఆర్డినెన్స్ తీసుకురావద్దు అని ఆయన చింపివేయడం జరిగింది. ఇది నా అండర్స్టాండింగ్. రైట్. ఇక్కడ మనం శ్రీనివాసరావు గారు అండ్ పుల్లారావు గారు ఈ అనర్హత వేటుని ఎలా చూస్తున్నారు, ఈ కేసు హియరింగ్ కానీ వీటిని ఎలా చూస్తున్నారు, ఇందులో పొలిటికల్ వెండెట్ట అంటే రాజకీయ కక్ష సాధింపు ఉందా, లేకపోతే మనం ఎవరైనా ఒకటే చట్టం ఉంది కాబట్టి ఈ సంస్కరణల్ని వీటిని మనం కూడా స్వాగతించాలనే కోణంలో చూద్దామా అనేది ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న. దేశంలో ఈ చట్టాలు లేకపోతే ఇటువంటి వాటికంటే ఎమోషన్స్ ఇవే ఎక్కువగా ప్లేస్ అవుతూ ఉంటాయి. రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు మిగతా ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి అనే చర్చ ఎక్కువ జరుగుతోంది దేశంలో నాకు తెలిసి. సో వీటి మీద ఏం చెప్తారనేది కూడా చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంది ప్లీజ్.